విష్ణుభోట్ల శివాణి 10 ఏళ్ల ప్రాయంలో ఎంత చక్కని వైలిన్ వాద్యం వాయించడం అంటే అది మాటలు కాదు. ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులకి, నేర్పిన గురువులు శ్రీ గండూరు శ్రీనివాసమూర్తి గారికి ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆశీర్వదించి చిరంజీవిని. ఎందుకంటే ఈరోజు తను వాయించిన వైలిన్కి వైలిన్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి మన విజయవాడకి చెందిన మహావిద్వాంసులు మా గురువుగారు శ్రీ హనుమరాపు రామస్వామి గారు ఉన్నారు కాబట్టి వారిని ఆశీస్సులు అందజేసి చిరంజీవులకి సంస్థ రక్ష జ్ఞాపకం అందజేయవలసింది సవనీయంగా కోరుతున్నాను. సావేరి వర్ణంతో ప్రారంభించి సావేరి వర్ణంలో త్రిశ్రం కూడా చేస్తూ పూర్వాంగం ఉత్తరాంగం కూడా ఎంతో చక్కని లయ జ్ఞానాన్ని కూడా ప్రదర్శించింది చిన్నారి. అంతేకాక చారుకేశ రాగం పాఠమే చాలా కష్టం వాయించడం అంటే చారుకేశ రాగంలో చక్కని రాగాలపన స్వరకల్పన ఆడమూడి వెళ్ళే చారాజస్వామి కీర్తన, అలాగే ప్రధానాంశంగా నడుపాలింప నడిచి ఉచితు మోహన రాగంలో చారాజస్వామి కృతి, చివరిగా ఫరస్ రాగంలో తిల్లాన అన్ని అంశాలు కూడా ఇంత చిన్న వయసులో ఆమె చేసిన సాధనకి ఈ పూర్వజన్మ సుకృతంగా రావాల్సిన విద్యం చిరంజీవికి ఇంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ గంట కచేరి చేయడం అనేది ఇదే ప్రథమం. ఆ చిరంజీవి మీ అందరూ ఆశిస్తున్నారని కోరుకుంటూ మరి వెంటనే మరొక చిరంజీవి చిరంజీవి కామరాజు ఆదినారాయణ కార్తికేయ శర్మ. ఆ చిరంజీవి కూడా చిన్నతనంలోనే మృదంగంలో మంచి ప్రతిభ కల్పిస్తున్నటువంటి కళాకారుడు, మన విజయవాడకి చెందినవారు అని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఇలాంటి చిరంజీవులు కార్తికేయ ఆదినారాయణ శర్మ మృదంగ లైవ్ విన్యాసం ఒక 20 నిమిషాల పాటు. ఇందాక కార్యక్రమానికి తంబూరాపై సహకారం అందించిన వారు శివాని సోదరులు. శ్రీరామ్ కుమార్ చిరంజీవి, శ్రీరామ్ కుమార్ ఆ చిరంజీవి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గురుగారు చిరంజీవిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. సంగీతానికి కావాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి. చాలా చక్కగా వాయించిన ఉన్నాయి. సంగీతాన్ని తీసుకోవడం కుదరదు. వైద్యం ఒక పేరు నాయుడు గారు అనుకునేవారు, ఇది అప్పస్వరాలు కొయ్యండి, ఇది దీంట్లో సుస్వరం రావడం చాలా కష్టం ఉంది. అలాంటిది చక్కటి టాలెంట్ ఉంది వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టమైంది, గురువులకి కూడా ఆకర్షిస్తుంది. మంచి శిష్యులు కూడా గురువుకి ఆకర్షిస్తుంది. చక్కగా చెప్పారు శ్రీనివాసరావు గారు. అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది, చాలా చక్కగా వాయించండి. ఇంకా బాగా వాయించాలి, మనకంటే సంగీతం గొప్పది కదా, మనకంటే చాలా గొప్పది సంగీతం. మరి దాన్ని చెప్తే ఇంకా ఇంకా ప్రాక్టీస్ బాగా మా చిన్నతనంలో కూడా మేము కూడా ఈ వయసులోనే వాయిస్తూ వచ్చాము. కానీ ఇలాంటి వేదికలు ఎవరు అప్పుడు ఇచ్చేవాడు కాదు. ఇంతకీ మా సుధాకర్ నేను అనకూడదు కానీ మా చిరంజీవి మొదటి నుంచి ప్రతి వాళ్ళని పైకి తీసుకురావాలి, పైకి తీసుకురావాలనే తపన తప్ప తన గురించి ఆలోచించుకోడు ఎప్పుడు. చిరంజీవికి ఎందుకు చెప్పండి, ఆయన హాయిగా పాడుకుని దేశాలు తిరుగుతూ హాయిగా ఉద్యోగం చేస్తూ ఉండకుండా ఇవన్నీ వీళ్ళందరికీ వేదిక ఏర్పాటు చేయడం ఎంత కష్టం. ఒక సంగీత సభ నడపడం అంటే చాలా చాలా కష్టం. సంగీతం వాళ్ళు ఎవరు రాదు చూడండి, అంటే కష్టం ఇది నిర్వహించడం చాలా కష్టం. అలాంటిది మా సుధాకర్ దీనికి అంకితం అయిపోయాడు ఈ సభకి. ఏంటి
ఇంకా అవ్వలేదా? కాబట్టి ఇవన్నీ అనుకుంటున్నాను. నేను మా గురువు గారి ఉత్సవాలు ఉంటే అది కూడా వీళ్ళ సహాయంతోనే నేను గురువు గారిని ఉత్సవం తగ్గుతున్నట్టు ఉంటాను. కనుక సుధాకర్ది క్రెడిట్ అంతా కూడా సుధాకర్ది. మీరందరూ కూడా సహకరించి ఇంకా ఈ సఫను అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అన్నీ మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.